మంచు దుప్పటి కప్పుకున్న పచ్చని కొండలు, చినుకు తడికి మెరిసిపోయే పచ్చదనం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ప్రత్యేకతలు. వెల్కమ్ టు అరకు. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే. అరకులో నైట్ క్యాంపెయిన్ దగదగలాడే ఈ మంట దగ్గర పొలంలా కనిపిస్తాడు. ఎర్లీ మార్నింగ్ అరకులో ఉన్నాం. మార్నింగ్ 6:30 అయింది. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ప్రకృతికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వ్యూని చాలా ఇష్టపడతారు. మీరు ఎక్కడున్నా, ముంబై, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, చెన్నై ఎక్కడున్నా, మిమ్మల్ని ఈరోజు అరకుని వర్చువల్గా చూపిస్తాం. థ్యాంక్ యూ ట్రావెలింగ్ వాళ్ళ అప్పిల్ రిసార్ట్స్. ఇక్కడ మేము ఇక్కడే స్టే చేసాం. మీకు మంచి వ్యూ పాయింట్ అండ్ మంచి అట్మాస్ఫియర్ కావాలనుకుంటే మీరు మేము ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది. అండ్ ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. నైట్ క్యాంపేర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మీకు ఎప్పుడైనా అరకు వస్తే ఇక్కడ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది నేచురల్. ఓ అయ్యో, కాఫీ సువాసనల మధ్య మా ప్రయాణం అరకు రైల్వే స్టేషన్ వైపు సాగింది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నామన్నది ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి. అరకు రైల్వే స్టేషన్ వైజాగ్లో 7:00 ఉంటుంది ట్రైన్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 11 అవుతుంది. సో ఎవరైనా అరకు రావాలనుకుంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది బుర్రా కేవ్స్. రైల్వే స్టేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఆ ట్రీస్ అండ్ మనకి ఇక్కడ టన్నెల్ ఉంటుంది, చూస్తారా? టన్నెల్ ఇన్స్పెక్షన్ కారు ఒకటి ఉంది ఇక్కడ. అరకు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది వలస పువ్వు. మేము కూడా అక్కడికే ప్రయాణం చేసాం. చూడండి, అరకు ఫేవరెట్ పువ్వులు వలస పువ్వులు. అరకు స్పెషల్ ఈ వలస పువ్వులు. ఈ ఒక్క సీజన్లో మాత్రమే మనకి కనిపించే ఈ అద్భుతం మరి ఇంకా ఏ సీజన్లోనే ఉండదు. అరకు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ సీజన్లో మాత్రమే మనకి ఈ వలస పువ్వులు కనిపిస్తాయి. ఈ అరకులో ఉన్న ఈ స్పెషాలిటీ పువ్వుల కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫ్లవర్స్తో ఆయిల్ తీస్తారు ఇక్కడ. ఈ వలస పువ్వులు స్పెషాలిటీ అదే. ఈ వలస పువ్వుల తోటలో ఇక్కడ న్యాచురల్గా తేనెటీగల పెంపకం కూడా జరుగుతుంది. ఈ తేనెటీగల పెంపకంలో చూడండి, ఇక్కడ ఈ తేనెటీగలని చాలా న్యాచురల్గా పెంచుతున్నారు. ఈ బాక్సెస్లో తేనెటీగలు ఉంటాయి. ఈ ఫ్లవర్స్ మధ్యన వీటిని పెంచడం ఇక్కడ జరుగుతుంది. చాలా ఉన్నాయి. మనకి ఒక్క ప్లేస్లోనే కాదు, అరకు మొత్తం మీరు ఎక్కడ చూసినా ఈ సీజన్లో ఇవన్నీ చాలా కనిపిస్తాయి. ఈ వలస పువ్వులు ప్లస్ ఈ తేనెటీగల పెంపకం. ఓపెన్ చేయండి. నవీన్, తేనెపట్టు న్యాచురల్గా పెంపకం, తేనెటీగల పెంపకం.
ఏమంటే అడుగుతున్నాను. తింటే మేము తయారు చేసే ప్రొడక్ట్ ఇది మొత్తం. దేనిలో అల్లాని ఓరేయడం, గులాబీ రేకులు ఓరేయడం, డ్రై ఫ్రూట్స్, గార్లిక్, వెల్లుల్లిపాయని, బీట్రూట్, జాము, మ్యాంగో, నారింజ. హనీ విత్ రోజ్ స్పెషల్ న్యాచురల్ హనీ. మిరియాలు కూడా ఉన్నారా? మిరియాలు కూడా ఉండే సార్. మిరియాలు ఉండే వలసి పూలు కూడా ఉండే. ఇవా విత్తనాలు చెప్తాం. వలస పువ్వులు చూసారు కదా, ఇవి విత్తనాలు. ఇంట్లో గార్డెన్ లో అన్ని పెంచుకోవడానికి ఇవి విత్తనాలు ఇక్కడ సప్లై చేస్తున్నారు. వీటి నుంచి నూనె కూడా వస్తుందా? కుకింగ్ ఆయిల్ కూడా వస్తుంది అంట. ఏ నూనె అంటారు దాన్ని? ఇది వలస నూనె. అంటే ఇప్పుడు పువ్వులు చూసారు కదా, దాంతో ఆయిల్ చేస్తారంట. ఇవి విత్తనాలు, ఆ పువ్వులతో నూనె కూడా వస్తుంది అంట. అది కొంచెం వగరగా ఉంటది. ఈ కొండలపై ఉన్న కాఫీ తోటల సువాసనలో మనల్ని ఎక్కడికి వెళ్ళినా ఎంతో ఆనందపరుస్తాయి. అరకు అనగానే అందరికీ గుర్తొచ్చేది కాఫీ. కాఫీ అంటే ఇక్కడ ప్రకృతి సహజ సిద్ధమైన కాఫీ గింజలతో మనకి చేస్తారు. ఆ కాఫీ వరల్డ్ వైడ్గా ఎంతో ఫేమస్. అలాంటి కాఫీ మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం, రండి. బెస్ట్ కాఫీ ఇన్ ద వరల్డ్, అరకు బెస్ట్ కాఫీ. ఇది అరకు కాఫీ మ్యూజియం. ఇక్కడ మనకి కావలసిన చాక్లెట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా అక్కడ అరకులో దొరికే కాఫీ తోటల నుంచి మనకి ఇక్కడ చాక్లెట్స్ తయారు చేస్తారు. అలాగే కాఫీ కూడా మనకి వాళ్ళు తయారు చేసిందే ఇస్తారు. ఈ కాఫీ మ్యూజియంలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ కాఫీకి సంబంధించిన ఆ హిస్టరీ అంతా కూడా వాళ్ళు ఎలాగా పెంచారు ఏంటి అని అన్నది కూడా మనకి చాలా క్లియర్గా ఆ బొమ్మల రూపంలో మనకి ఇక్కడ చాలా క్లియర్గా చూపిస్తారు. అరకు కింద ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మన టాలీవుడ్కి చెందిన మూవీస్ అన్నీ కూడా చాలా వరకు ఈ షూటింగ్ స్పాట్లో చిత్రీకరించడం జరిగింది. అరకు వ్యూ పాయింట్ ఇది. సినిమా మూవీస్ మూవీస్ అన్నీ కూడా ఈ వ్యూ పాయింట్ దగ్గర చాలా వరకు షూట్ చేయడం జరుగుతుంది. మనం డార్లింగ్, ఇంకా చాలా సినిమాలు అన్నీ కూడా ఈ వ్యూ పాయింట్స్ దగ్గర షూట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఎయిర్ వ్యూ పాయింట్ అని చెప్పి అసలైన వ్యూ పాయింట్ కూడా ఉంది, అక్కడికి కూడా మేము చూపిస్తాం, రండి. ఈ షూటింగ్ స్పాట్ అయిపోగానే మీకు అదే దారిలో కాఫీ ప్లాంటేషన్ అని కనిపిస్తుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం, రండి. అరకు కాఫీ ప్లాంట్స్ ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ కాఫీ ప్లాంట్స్. ఫస్ట్ ఆర్గానిక్ కాఫీ అనేది అరకులోనే స్టార్ట్ అయింది. అది కూడా మన ఈ కాఫీ ప్లాంట్స్ని యూజ్ చేసి తయారు చేశారు. ఇదే ఫస్ట్ ఆర్గానిక్ కాఫీ ప్లాంట్. అరకు వస్తే తప్పనిసరిగా మీరు చూడాల్సిన ఇంకొక ప్లేస్ ఏదన్నా ఉందంటే ఈ కాఫీ ప్లాంటేషన్. ఎందుకు అని అంటే చాలా న్యాచురల్గా చాలా అందంగా ఉంటాయి ఈ ప్లాంట్స్ అన్నవి ఇక్కడ.
ఇవే ఆ కాఫీ ప్లాంట్స్. ఈ వీటి గింజల నుంచే మనకి కాఫీ అనేది తయారు చేయడం జరుగుతుంది. మొత్తం ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా అవే. కాఫీ ప్లాంట్స్ చుట్టూ కనిపిస్తున్న ఈ తీగల లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మిరియాలు, మిరియాల చెట్లు. ఇవన్నీ మిరియాలతో, అంటే ఇక్కడ సైమల్టేనియస్గా కాఫీ ప్లస్ మిరియాలు కూడా దొరుకుతాయి ఇక్కడ. కాఫీ చెట్లు, కాఫీ గింజలు ఇవే, వీటి నుంచే మనం కాఫీ తాగుతాం. ఆ చెట్టు చుట్టూ ఉన్నాయి కదా తీగల్లాగా, అవి ఈ పెప్పర్, బ్లాక్ పెప్పర్ సీడ్స్. ఇవన్నీ కాఫీ కూడా చాలా టేస్ట్గా ఉంది. భారతదేశంలోనే అతి పురాతనమైన కేవ్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే ఇది మన బుర్రా కేవ్స్. ఇప్పుడు మన ప్రయాణం బుర్రా కేవ్స్ వైపు సాగింది. దేశంలోనే అతి పురాతనమైన కేవ్స్ మన బుర్రా కేవ్స్. లోపలికి వెళ్ళి చూద్దాం. బుర్రా కేవ్స్కి ఎంట్రన్స్ ఫీ ఉంటుంది. అలాగే మీరు బుర్రా కేవ్స్ ఎంట్రన్స్కి ముందే ఏదైనా వాటర్ బాటిల్ లాంటిది క్యారీ చేయడం మంచిది, ఎందుకంటే మీకు లోపల చాలా టైం పడుతుంది. అలాగే మీరు వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ ఈ బుర్రా కేవ్స్కి సంబంధించిన ఒక హిస్టరీ ఉంటుంది, అది చదివి లోపలికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇవే బుర్రా కేవ్స్. బుర్రా అంటే ఒడిశా లాంగ్వేజ్లో రంధ్రం అని అర్థం. అరకులో మీరు చూడాల్సిన ఇంకొక ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ బుర్రా కేవ్స్. ఇవి ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి ఈ బుర్రా కేవ్స్ 18th century ఒక బ్రిటిష్ సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడికి. సహజ సిద్ధంగా ఏర్పడిన అటువంటి రంధ్రం, సో దానివల్లే దీనికి బుర్రా కేవ్స్ అని పేరు వచ్చింది. కేవ్స్లో లైటింగ్ ఉండదు, బట్ ఈ కేవ్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ పైన ఉన్న హోల్ వల్ల ఈ కేవ్స్కి ఇక్కడ చాలా లైటింగ్ వస్తుంది. కేవ్స్ ఇంకా ఫుల్గా మీరు చూడాలి అనుకుంటే, ఎప్పుడైనా వస్తే అరకు విజిట్ చేయాలనుకుంటే ఒక 1 hour పడుతుంది ఇక్కడ నుంచి. ఇంకా చాలా లోపలికి ఉంటుంది. చూశారు కదా కేవ్స్, ఈ కేవ్స్ మొత్తం చూడాలంటే 1.5 hour పడుతుంది. అలాగే ఈ కేవ్స్లోకి లైటింగ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ పైన ఉన్న హోల్. అలాగే కొంచెం ఇంకా ఎక్కువ వెలుతురు కోసం ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళు లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే కంపల్సరీగా అరకు వస్తే ఈ బుర్రా కేవ్స్ని మర్చిపోద్దు. ఆ బుర్రా కేవ్స్ ఎంత అందంగా కనిపించడానికి గల ముఖ్య కారణం పైన ఉన్న ఆ హోల్ అండ్ ఆ ఎంట్రన్స్లో ఉన్న మనకి ఆ హోల్. తీసుకోలేదు మాకు ఎక్స్ట్రా బరువు అంతే. చూసారు కదా బుర్రా కేవ్స్ ఎలా ఉన్నాయో, కింద కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. బుర్రా కేవ్స్ దగ్గర గోస్తాలి నది అని ఉంటుంది, మీకు కేవ్స్కి వెళ్ళే దారిలో కనిపిస్తుంది. అది మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది అని అంటే భీమిలీ దగ్గర సముద్రంలో కలుస్తుంది. అలాగే మనకి మధ్యలో తాటిపూడి రిజర్వాయర్ అని ఉంటుంది, అక్కడ కూడా మీరు ఈ గోస్తాలి రివర్ని చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.